వెల్కమ్ బ్యాక్ అయితే చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకుంటూ ఉంటారు అంటే అది ఏ స్టేజ్లో అవసరం పడుతుంది అండ్ ఎవరు ఇవ్వచ్చు కిడ్నీ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన దేశంలో నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రతి సంవత్సరము కూడా నాలుగు వేల ట్రాన్స్ప్లాంట్స్ భారతదేశంలో చేస్తాం ఈ పర్మనెంట్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఎవరైతే మనం క్రానిక్ కిడ్నీ డిజీజ్ స్టేజ్ వన్ అని అన్నాము స్టేజ్ ఫైవ్ అని అన్నామో ఈ స్టేజ్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ అవసరం ఈ సపోర్ట్ మనము డయాలిసిస్ పరంగా అయినా ఇవ్వచ్చు ట్రాన్స్ప్లాంట్ పరంగా అయినా ఇవ్వచ్చు డయాలిసిస్ అనేది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి లైఫ్ లాంగ్ డయాలిసిస్లో ఉంచి కంటిన్యూస్గా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది అయితే చిన్న వయసు ఉన్న వాళ్ళకి డయాలిసిస్లో ఎక్కువ ఏండ్లు ఉండకుండా డయాలిసిస్ స్టార్ట్ చేసిన వెంటనే తొందరగా కిడ్నీ మార్పిడి చేసుకోమని చెప్తామన్నమాట ఈ కిడ్నీ మార్పిడిలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం నాకు ఇప్పుడు కిడ్నీ అవసరమైతే నా బ్రదర్ సిస్టరో ఇవ్వడం అనమాట అలాగే బ్రదర్ సిస్టర్ కాకుండా పేరెంట్స్ మదరు ఫాదర్ కూడా ఇవ్వచ్చు వీళ్ళు రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళకి హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది మ్యాచ్ అవుతుంది అలా మ్యాచ్ అవ్వడం వల్ల ఈ కిడ్నీలు రిజెక్ట్ అవ్వకుండా చాలా ఏండ్లు పనిచేసే అవకాశం ఉంటుంది సో ట్రాన్స్ప్లాంట్ మనకి పూర్తిగా కిడ్నీలు చెడిపోయిన వాళ్ళకి డయాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత చేసే ప్రక్రియ అది ఇచ్చేదానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ముందుకొస్తే చాలా మంచిది మందులు కూడా రిజెక్షన్ లేకుండా తక్కువ డోసులో అవకాశం ఉంటుందన్నమాట అదే మనము సెకండ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ లైవ్ అన్రిలేటెడ్ అంటాం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు ఇచ్చేది బయట వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి రక్త సంబంధం లేదు కాబట్టి కిడ్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనివల్ల మనం బయట నుంచి వాడే మందులు ఈ స్టీరాయిడ్స్ అలాంటి మందులు ఇమ్యూనో సప్రెసివ్స్ అని ఉంటాయి వాటిని ఎక్కువ మోతాదులో వాడాల్సిన అవసరం ఉంటుంది అలా వాడడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో మూడో రకమైన ట్రాన్స్ప్లాంట్ కూడా మన దేశంలో ఇప్పుడు చేస్తున్నారు దాన్ని కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం అంటే ఎవరైనా చనిపోతే ఆ కిడ్నీలు తీసి ఇప్పుడు మనం అవయవ దానం అని ఏదైతే అంటున్నామో కళ్ళు హార్టు లివరు అలాగే కిడ్నీలు కూడా దానం చేయొచ్చు ఆ కిడ్నీల్ని ఎవరికైతే ఇప్పుడు డయాలిసిస్లో ఉన్నాడో వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు డయాలిసిస్ లేకుండా డయాలిసిస్ ఫ్రీ లైఫ్ పొందే అవకాశం ఉంటుంది సో ట్రాన్స్ప్లాంట్స్ మనము చేసే చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇచ్చేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు బయట వాళ్ళు ఉండొచ్చు లేదా కెడబర్ ట్రాన్స్ప్లాంట్ ఉండచ్చు ఓకే మరి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది అయిన తర్వాత మందులు మరి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా ఎలా ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే మనం ఒక మనిషిని కిడ్నీ తీసి ఇంకొక మనిషిలో పెడుతున్నాం కాబట్టి ఆ మనిషి బాడీ ఆ కిడ్నీని రిజెక్ట్ చేస్తుంది ఈ రిజెక్షన్ అనేది జరగకుండా మనం ఒక మూడు రకాల మందులు ఈ రోజు ట్రాన్స్ప్లాంట్ అంటే ముందు ఒక రోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఆ మందులు ఉండడం వల్ల కిడ్నీ రిజెక్షన్ అనేది అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ మందుల్ని మేము సప్రెసివ్ డ్రగ్స్ అని చెప్తాం దాంట్లో స్టీరాయిడ్ అనేది ఒకటి ఉంటుంది వేరే రెండు రకాలు మైకోఫినలైట్ అని ఒకటి టాక్రోలిమ్స్ అని ఒకటి మనం వాడుతూ ఉంటాం ఈ డోస్ మాత్రం తగ్గుతూ పోతుంది ఈరోజు ట్రాన్స్ప్లాంట్ అయితే ఒక నెలకి తగ్గుతుంది రెండో నెలకి తగ్గుతుంది మూడో నెలకి తగ్గుతుంది కానీ జీవితాంతం ఈ మందులు అయితే వాడాల్సిన అవసరం ఉంటుంది ఓకే మరి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంట ఈ ఏ కారణం వల్ల అయితే మనకు కిడ్నీ ఒరిజినల్గా చెడిపోయిందో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ తనకి షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి తను ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ బాగా లేదనుకోండి అప్పుడు కూడా మళ్ళా షుగర్ వల్ల ఈ కొత్త కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రక్తపోటు వల్ల కిడ్నీ చెడిపోయిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనం రక్తపోటు కంట్రోల్ లేదనుకోండి దానివల్ల మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది కిడ్నీ సమస్య అనేది ఒక సింగిల్ డిజీజ్ కాదు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి కొంచెం డీటెయిల్స్ అవసరం కొంతమందికి వాపు ఉంటుంది కొంతమందికి వాపు ఉండదు సో వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా దీన్ని బట్టి ఉంటుంది కొంతవరకు వాళ్ళకి ఉప్పు తగ్గించడము నూనె పదార్థాలు తగ్గించడము నాన్ వెజిటేరియన్ తగ్గించడము ఈ మూడు మాత్రం కామన్గా ప్రతి ఒక్క కిడ్నీ జబు ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తాయి ఇవి చేయడం వల్ల కిడ్నీ డిజీజ్ ప్రోగ్రెషన్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూకి స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీకి ఈ పెరగడం అనేది కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది ఓకే మరి ట్రీట్మెంట్ ఏదైనా కిడ్నీకి సంబంధించి తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది నార్మల్గా మనం ఒకసారి కిడ్నీ జబ్బు ఉంది అని బయటపడిన వెంటనే ఎందుకు ఉంది కిడ్నీ ప్రాబ్లం అని నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తాం దానికి కిడ్నీ బయాప్సీ అని చేసి బయాప్సీలో కిడ్నీ లోపల ఏమి జరుగుతూ ఉంది ఎగ్జాక్ట్ ఇది మనకు జబ్బు అని తెలిసినప్పుడు రకరకాల మందులు ఇస్తాం దాంట్లో స్టీరాయిడ్స్ ఇస్తాం కొన్నిసార్లు వేరే ఇమ్యూనో సప్రెసివ్స్ అన్ని కొన్ని మందులు ఇస్తాం షుగరు బీపీతోనే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవి కంట్రోల్ చేసుకునే దానికి మందులు అన్నమాట ఇవి వాడుతూ మనకి వీలైనన్ని రోజులు డయాలిసిస్ స్టేజ్ రాకుండా మనం పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత మనకి డయాలసిస్ అవసరం అనుకున్నప్పుడు తొందరగా స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా డయాలిసిస్ చేసుకున్నా కూడా చాలా ఏండ్లు డయాలిసిస్లో నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది కొంతమందికి డయాలిసిస్లో ఉండి ఇమీడియట్గా మనం ట్రాన్స్ప్లాంట్ కూడా ప్లాన్ చేస్తాం నార్మల్గా డెబ్బై ఏళ్ల లోపల ఉన్న ప్రతి మనిషికి డయాలిసిస్లో ఉండేదానికంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమని చెప్తామన్నమాట సో డయాలిసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ రెండు కూడా కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన వాళ్ళకి మనము చేసే ట్రీట్మెంట్ ఓకే మరి ఆధునిక చికిత్స ద్వారా కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి శాశ్వత పరిష్కారం ఉంటుంది అండ్ ట్రీట్మెంట్లో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏంటి నేను చెప్పినట్టు కిడ్నీ బయాప్సీ మనం చేసి పలానా జబ్బుని మనకి బయటపడిన వెంటనే చాలా ఆధునికమైన మందులు ఇప్పుడు ఉన్నాయి కరెక్ట్ డయాగ్నోసిస్ అర్లీ డయాగ్నోసిస్ అంటే తొందరగా మనం డయాగ్నోస్ చేయగలిగితే చాలా వరకు ప్రాబ్లం పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది పూర్తిగా చెడిపోయిన తర్వాత మాత్రము మనకున్న ఆప్షన్స్ డయాలిసిస్ కిడ్నీ మార్పిడి చేసుకోవడం ఓకే మరి చాలా అంటే క్రానిక్ కేసెస్ ఉంటాయి కదా కిడ్నీ ప్రాబ్లమ్స్తో వారికి పెరాలసిస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్లడ్ వెజల్స్లో కొన్ని చేంజెస్ ఉంటాయి మనకి ఎలాగైతే క్లిరోసిస్ అంటే మన కొవ్వు మన బ్లడ్ వెజల్స్ పైన డిపాజిట్ అవుతుందో అలాగ బ్రెయిన్లో ఉన్న రక్తనాళాల్లో కూడా అలాగ డిపాజిట్ అయినప్పుడు పారాలిసిస్ అది వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడము స్ట్రోక్స్ ఎక్కువ రావడం అనేది కరెక్ట్ ఓకే అండ్ ట్రీట్మెంట్ ముందు కూడా ఏమైనా జాగ్రత్తలు పాటించాలంటారా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే చాలా వరకు మధుమేహము బీపీ కంట్రోలు చాలా ఈజీ అవుతుంది అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ పరంగా ఒక హాఫ్ అన్ అవర్ పర్ డే చేయడంతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇది కాక మనము మందులు రక్తపోటు కానీ మధుమేహానికి కానీ కరెక్ట్గా వాడి మనం బీపీ కంట్రోల్ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా పెట్టుకొని ఉండడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఉప్పు తగ్గించడం అనేది ఆల్మోస్ట్ యూనివర్సల్ మనకున్న ఇరవై ఐదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి దానికి కూడా ఉప్పు తగ్గించడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే సో ఫైనల్లీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే మారుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్కి కారణం అనుకోవచ్చా అండ్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మన కి దేశంలో ఇప్పుడున్న కిడ్నీ ప్రాబ్లమ్కి మేజర్ కాజ్ అయితే డయాబెటీస్ హైపర్ అని మనం డిస్కస్ చేసాం ఇవి రెండు కూడా డైరెక్ట్గా మన లైఫ్ స్టైల్ వల్లనే వస్తాయి మన ఫుడ్ ఇంటేకు ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్స్ సాల్ట్ ఇంటేకు షుగర్ ఇంటేకు ఇవన్నీ కూడా వీటితో పాటు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మనం ఎనఫ్ క్యాలరీస్ని స్పెండ్ చేయడం లేదు కాబట్టి మేజర్గా ఈ రెండు కారణాలు కలిసి దగ్గర దగ్గర యాభై పర్సెంట్ మన కిడ్నీ జబ్బులు వీటి వల్లనే వస్తున్నాయి సో తప్పకుండా మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడము ఎక్కువ స్ట్రెస్ ఉండడము స్మోకింగ్ ఆల్కహాలు తర్వాత నో ఫిజికల్ యాక్టివిటీ సాల్ట్ ఇంటేకు షుగర్ ఇంటేకు ఇవన్నీ కలిసి కిడ్నీ డిజీజ్ ఇంత ఎక్కువ మోతాదులో మనకి ఈ దేశంలో ఇప్పుడు ఉందన్నమాట ఓకే రైట్ సార్ మరి కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి అండ్ చికిత్సా విధానాలు ఏంటో చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే ఇది వాళ్ళ హెల్త్ ప్లస్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే